హలో ఎవ్రీవాన్ ఈరోజు చికెన్ మోమోస్ వీట్ ఫ్లోర్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి దీనికోసం ఫస్ట్ బోన్లెస్ చికెన్ ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ వన్ ఫోర్త్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు వన్ టీ స్పూన్ జింజరు వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పిండిని కలుపుకోవడానికి ఒక వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలాగా కలిపాక కొంచెం ఆయిల్ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఇంకా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మనం కలిపిన పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం సేమ్ చపాతి ఎలా చేసుకుంటామో అలాగే కింద కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి చపాతీ కన్నా ఇంకా సన్నగా ఉండాలి ఇది మధ్యలో మందంగా ఉండాలి అండ్ చివరలా కొంచెం సన్నగా ఉండాలి చూసారు కదా ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ మిక్స్చర్ ఉంది కదా అది ఒక వన్ టీ స్పూన్ దీంట్లో వేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి మీకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రాకపోయినా పర్వాలేదు మీరు మామూలుగా మొత్తం ఇలా క్లోజ్ చేసేసినా పర్లేదు జస్ట్ చూడ్డానికి బాగుంటుంది అండ్ ఇక్కడ గ్యాప్స్ రాకుండా మొత్తం క్లోజ్ అయిపోతుంది అందుకని నేను ఇలా చేస్తున్నాను యూజువల్గా మోమోస్ ఇదే షేప్లో ఉంటాయి కదా అందుకని అంతే చూసారు కదా మనకు కావాల్సిన షేప్ వచ్చేసింది అండ్ అన్ని సైడ్స్ క్లోజ్ అయిపోయింది ఇలాగే మనం మిగిలిన అన్ని మోమోస్ని చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఇలా ఇవన్నీ రెడీ అయిపోయాక మనం ఒక స్టీమర్లో వీటిని కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ తీసుకుంటున్నాను ఈ ప్లేట్లో కొంచెం కింద నెయ్యి రాసుకొని దానిపైన మోమోస్ పెట్టుకొని అన్నీ అలా అరేంజ్ చేసేసుకొని ఇడ్లీస్ కుక్ చేసుకున్నట్టే కుక్ చేసుకోవాలి ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకొని కుక్కర్లో ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకొని కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా స్టీమ్ అవనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసాను ఇవి బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఈజీగా వచ్చేస్తున్నాయి కింద మనం గీ రాసాం కదా కింద ఏమి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూసారు కదా చాలా ఈజీగా సూపర్ టేస్టీ చికెన్ మోమోస్ అది కూడా గోధుమ పిండితో వీటిని మోమోస్ సాస్తో కానీ కెచప్ కానీ సోయా సాస్ కానీ ఏదైనా దేంతో పేర్ చేసుకున్న చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్